హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో మీరు చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అన్నమాట. 15 సంవత్సరాల బాలుడు 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ బాలాజీ నగర్లో ఓ గదిలో బాలుడు మహిళను పోలీసులు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్నపై పోక్సో యాక్ట్ కిడ్నాప్ కేసు కింద కేసు నమోదు చేశారు. 4 పిల్లలు ఉన్న స్వప్న 4 రోజులుగా బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకుందని సీఏ దుర్గారావు తెలిపారు. బాలుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మాయమాటలు చెప్పి అక్కడ అపహరించిందని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించినట్టు సీఐ దుర్గారావు అయితే వెల్లడించారు. సో చూశారు కదా, 15 సంవత్సరాల బాలుడిపై మోజుపడి 4 పిల్లలున్న తల్లి 30 సంవత్సరాల మహిళ. సో ప్రతిరోజు కూడా తనతో కోరిక తీర్చుకుంటూ ఆ బాలుడిని అయితే ఎత్తుకుపోయిందనమాట. సో ఇది ప్రతిరోజు కూడా ఆ బాలుడితో ఈ విధంగా శారీరక సంబంధం అయితే పెట్టుకుంది, ఎంజాయ్ చేసిన డైలీని ఎట్టకైతే పోలీసులు అయితే పట్టుకొని పిల్లోడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సో ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.